అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను ప్రకాశం జిల్లా కందుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో రూరల్ ఎస్ఐ అంకమ్మవారి సిబ్బందితో కలిసి నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణాను సహించబోమని ఇటువంటి చర్యలకు పాల్పడే ఎంతటి వారినైనా సరే సహించబోమని ఎస్ఐలు హెచ్చరించారు. ఈరోజు ఉదయం ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు నేను నా సిబ్బందితో వెళ్ళేసి ఏకలవ్య నగరం లో నాలుగు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అదే విధంగా గడ్డంవారి కష్టాలలో నాలుగు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను మొత్తం 8 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని ఆ ట్రాక్టర్ల యజమానులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా విక్రాలపేట గ్రామస్తులు. వాళ్ళందరూ కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాగు దగ్గర నుంచి ఇసుక రవాణాని వ్యాపారం నిమిత్తం కందుకూరు పట్టణానికి ఇంకా వేరే ప్రాంతాలకి